చెన్నపాటి గాంధీపై జరిగిన దాడి జగన్ మోహన్ రెడ్డి ఆటవిక పాలనకి నిదర్శనం విజయవాడ లాంటి సిటీలో చెన్నపాటి గాంధీ సీనియర్ నాయకుడు తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర పార్టీలో సెక్రటరీగా ఉన్నారు నిత్యం ఆ కార్పొరేట్ డివిజన్ పరిధిలో ప్రజా సేవ చేసేటువంటి దాంట్లో ముందు భాగాన ఉంటాడు విజయవాడ సిటీ మొత్తం మీద కూడా చూసుకుంటే పార్టీలో క్రియాశీలకంగా ఉంటారు ఏ కార్యక్రమం చేపట్టినా కార్పొరేట్ డివిజన్ పరిధిలో కూడా యాజ్ ఏ కార్పొరేటర్ గా డివిజన్ పరిధిలో కూడా ప్రజలకు ఏ సమస్య ఉన్నా నిత్యం అందుబాటులో ఉండేటువంటి ఒక మంచి నాయకుడు చిన్నపాటి గాంధీ అటువంటి గాంధీని కావాలని ఏడు మంది ఎనిమిది మంది పార్టిసిపేట్ చేశారని చెప్తున్నారు పోలీసులు ఇంతవరకు ఐడెంటిఫై చేయలా ఒక్కరిని అరెస్ట్ చేయలేదు ఒక పథకం ప్రకారం ఒక్కరే గవర్నమెంట్ ఆఫీస్కు వెళ్లి సమస్యలు చెప్పి పరిష్కారం కోసం ప్రయత్నిస్తూ ఉంటే దొంగచాటుగా వచ్చి కేవలం కన్ను కొయ్యేటువంటి విధంగా వాడు చేసినటువంటి దాడి స్పష్టంగా కనపడతాం ఈరోజు కన్ను తీసేటువంటి పరిస్థితి ఉందని చెప్పారు నేను ఉదయమే వారి సతీమణితో కూడా మాట్లాడాను గాంధీ గారి మిస్సెస్ తోటి 100% కన్ను తీసేయాలని డాక్టర్లు చెప్తున్నారని కూడా చెప్పారు అంటే వైసీపీ దుర్మార్గపు ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి ఒక కన్ను మనిషికి తీసేస్తే బాధ ఏ విధంగా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి ఆలోచించాలి ముఖ్యమంత్రి ఆలోచించాలి మనిషికి ఒక కన్ను లేకపోతే ఒక కన్ను పొడిసి తీసేసే పరిస్థితి వస్తే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి ముఖ్యమంత్రి ఆత్మవిమర్శ చేసుకోవాలి రెండో కన్ను కూడా ఇన్ఫెక్షన్ రాకుండా ఎన్ని రకాల చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో ఈరోజు మొదటి కన్ను ఆపరేషన్ రెండో కన్ను ఎఫెక్ట్ కాకుండా చర్యలు తీసుకుందాం రాజకాలు సృష్టించాలి భయభ్రాంతుల్ని చెయ్యాలి ఓటర్లని ఓటుకు కూడా రానటువంటి భయభ్రాంతులు చేయాలనేటువంటి దురాలోచన ఈ ముఖ్యమంత్రి కనపడుతోంది దానిలో భాగంగానే మొన్న కుప్పం నియోజకవర్గంలో గాని మంగళగిరిలో గాని నిన్న తెనాల్లో అన్న క్యాంటీన్లు గాని ఏదో ఒక విధంగా ఘర్షణకి అవకాశం ఉన్న చోట ప్రోత్సహిస్తున్నటువంటి విధానం స్పష్టంగా కనపడుతోంది ముఖ్యమంత్రి దాడులు చేసినటువంటి వారిని ఎక్కడ సరైన చర్యలు లేకపోవటం పోలీసులు కూడా అధికార పార్టీకి ఒత్తాసు పలకటం పోలీసు చర్యలు లేకపోవడం వల్లనే ఏకపక్షంగా అధికార పార్టీలో ఉంటే ఏది చేసినా కూడా మా మీద యాక్షన్ ఉండదు చర్యలు ఉండదు అనేటువంటిది ఒక మెసేజ్ ముఖ్యమంత్రి ఇస్తున్నట్టు కనపడుతోంది దానిలో భాగంగానే నిన్న చెన్నపాటి గాంధీ ఒక మంచి నాయకుడు కమిట్మెంట్ నాయకుడు తెలుగుదేశం పార్టీ పేరుకు తగ్గట్టే సర్వీసు డెడికేషన్ ఉన్నటువంటి నాయకుడిని కంటి కొయ్యేటువంటి పరిస్థితి తీసుకొచ్చిన వైకాపా యొక్క అరాచక పాలన నేను తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట్రంలో ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీరు అరాచకాలు సృష్టించో భయభ్రాంతులు చేసో వైలెన్స్ తీసుకొచ్చో ఫ్రాక్షన్ 175 నియోజకవర్గాలు చేయాలని చూస్తే ప్రజలు సహించరు తగిన సమయంలో తగిన బుద్ధి ఈ ముఖ్యమంత్రికి ఆ వైకాపా చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు రెండోది అయితే అక్కడ ముఖ్యమంత్రి రెచ్చగొడుతున్నాడు తెనాల్లో నిన్న అన్న క్యాంటీన్ పెడితే ఆలపాటి రాజా గారి నాయకత్వంలో అక్కడ విధ్వంసం సృష్టించారు పోలీసులకు రెండో పని లేకుండా ముఖ్యమంత్రి కేవలం తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఏ మంచి కార్యక్రమం చేపడితే అక్కడే వాళ్ళని డిస్టర్బ్ చేయండి అవతల అధికార పార్టీ వాళ్ళని రెచ్చగొట్టడం చంద్రబాబు గారు కుప్పం పోతే ఆ పార్టీ వాళ్ళని రెచ్చగొట్టడం గెలిచి వస్తే మంత్రి స్థానం చేయడం గతంలో ఇచ్చిన హామీలకే దిక్కులేదు ఈయన ఎక్కడిస్తాడు మంత్రుల్లో ఆ విధంగా రెచ్చగొట్టి కుప్పంలో ఒక ఫ్రాక్షన్ టైప్ పాలిటిక్స్ తీసుకురావటం నిన్న తెనాలిలో ఇప్పుడేమో ఎక్కడో గేటీ థియేటర్ దగ్గర పెట్టుకోమని ఇప్పుడు చెప్తా ఉన్నా
అంటే మీకేమో మీరు నచ్చిన కార్డ్ పెట్టుకోవచ్చు తెలుగు దేశం పార్టీ వాళ్ళు పెడితేనేమో మీరు చెప్పిన కార్డ్ మేము పెట్టుకోవాలి సత్తనపల్లి పెడతంటే అక్కడ ఘర్షణ వైఖరి ఏమలా ఈ ముఖ్యమంత్రి ఆలోచన ఏ విధంగా ఉంది అంటే ప్రతి సందర్భంలో రెచ్చగొట్టడం గొడవలు సృష్టించడం అక్రమ కేసులు పెట్టడం భయభ్రాంతం చేయడమే ఏకైక ఎజెండాగా కనపడుతుంది లేకపోతే అన్న క్యాంటీన్లు ఎవరన్నా అడ్డుకుంటారా అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాన్ని మట్టిపాలు చేసినటువంటి నీచ రాజకీయాలు నికృష్ట రాజకీయాలు చేస్తున్న ముఖ్యమంత్రి దేశంలో జగన్మోహన్ రెడ్డి 175 నియోజకవర్గాల్లో ప్రారంభిస్తారు ఇవాళ కాకపోతే రేపో రేపు కాకపోతే ఎల్లుండో ఈ 4 నెలల్లో చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ బాబు నాయకత్వంలో 175 నియోజకవర్గాల్లో అన్న క్యాంటీన్లు పెడతారు మీ చేత కాదు మీకు అన్నం పెట్టడానికి చేయరాదు అన్నం పెట్టేవాళ్ళు మాత్రం మట్టిపాలు చేస్తున్నారు అన్న చరిత్ర క్షమించదు ముఖ్యమంత్రి గారు మీ పద్ధతి మార్చుకోవాలనుకున్నాను అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ నిన్న నా మీద ఒక యూట్యూబ్ ఛానల్ అంటది ప్రజా చైతన్యం అంటే నాకేమనిపిస్తుందంటే మొన్న వైకాపా ఆఫీస్ ముందు వాళ్ళ కోటేషన్ వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు మందు తాగారు ఏ పని చేయటం లేదు అని వాళ్ళ ఆఫీస్ మందు తాగారు చచ్చిపోతాడని అనుకున్నారు మేమేమో అట్లాంటిది కోరికలు మాకు ఉండవు ఆయన బతికించాలని మాకు కూడా ఫోన్ చేస్తే నేను కూడా చెప్పాను ట్రీట్మెంట్ సరిగ్గా ఇవ్వండి దాన్ని డైవర్సిఫికేషన్ ఎందుకంటే వాళ్ళకి సోషల్ మీడియా అదే పని కాబట్టి దాని డైవర్సిఫికేషన్ కోసమే ఏదైతే వాళ్ళ ఆఫీస్ ముందు మందు దాగి ఆత్మహత్య చేసుకోబోయాడో ఆ సంఘటనని డైవర్షన్ చేయడం కోసం నిన్న నా మీద ఈ ప్రజా చైతన్యం పెట్టారనేటువంటిది ఒకటి అధికార పార్టీకి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని చూస్తే వాళ్ళ గుండెల్లో రైళ్లు మరిగిపోయింది ముఖ్యమంత్రికి కావచ్చు ఆ పార్టీ నేతలకు కావచ్చు ఆ పార్టీలో ఐపాక్ చూసేటువంటి వాళ్లకు కావచ్చు ఒక 100 యూట్యూబ్ ఛానల్స్ పేమెంట్ చేసి ఒక ట్రోల్ చేస్తే ఇక అందరూ ట్రోల్ చేసేటువంటి విధంగా ఒక అగ్రిమెంట్ చేసుకున్నారని చెప్తున్నారు పెట్టేవాళ్లకు దమ్ము ధైర్యం ఉండాలి పెట్టేది ఒక వ్యక్తి సమాజం కూడా ఎలా తయారైపోయిందంటే నిజాలు పెడితే ఎవడు చుట్టం వాస్తవాలు పెడితే చూసేవాళ్ళు లేరు అవాస్తవాలు అబద్దాలు ఊహాజనితమైనటువంటి పెడితే వాళ్ళకేమో సబ్స్క్రైబర్స్ వస్తున్నారు యూట్యూబ్ వాళ్ళేమో పేమెంట్ చేస్తా ఉన్నారు ఈ సమాజం ఎటుపోతుందనేటువంటిది ప్రజలు కూడా ఆలోచించాలి ప్రజలు కూడా యూట్యూబ్ లో వచ్చేటువంటి వాస్తవాలు ఎంత అవాస్తవాలు ఎంత నిజాలు ఎంత అబద్దాలు ఎన్నేస్తున్నారు వాళ్ల సర్వైవల్ కోసం ఒక తప్పుడు వార్తను ప్రచారం చేస్తే అది ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తా ఉన్నారు ఎక్కువ మంది చూస్తా ఉన్నారు దానిలో భాగమే నిన్న నా మీద ఒక ట్రోల్ చేశారు మరి 8000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారో స్క్రోల్ చేసేటువంటి వాళ్లకి దాని మీద కామెంట్స్ స్వీకరించే ధైర్యం కూడా ఉండాలంటున్నాను నేను యూట్యూబ్ లో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ లో ఉండేటువంటి ఎవరైతే ఉన్నారో మేము జర్నలిస్టులు అని గొప్పగా చెప్పుకుంటారు సమాజానికి మేలు చేసేవాళ్ళు అని గొప్పగా చెప్పుకుంటారు తప్పులేదు దాంట్లో మంచివాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు ఉన్నారు దుర్మార్గం బతికే వాళ్ళు ఉన్నారు అవాస్తవాలు చెప్పి బతికే వాళ్ళు ఉన్నారు అబద్దాలు చెప్పి బతికే వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో ఎక్కువ మంది నేను ఒకటే ఈ యూట్యూబ్ ఏమంటారు వాళ్ళని యూట్యూబ్ ఆపరేట్ చేసేవాళ్ళనే వెబ్ ఛానల్స్ ఎవరైతే నడుపుతున్నారో మీరు ఏమైనా వేయండి ఎవరి మీదైనా వేయండి నా మీదే కాదు నా మీద వేస్తే నేను దేనికైనా ఫేస్ చేయగలను ఎవరి మీద వేసినా దాని మీద వచ్చే రియాక్షన్లు కూడా స్వీకరించే పరిస్థితి ఉండాలి మీరు వేస్తున్నారు రియాక్షన్ స్వీకరించే దమ్ము లేదు మీకు దాని మీద వచ్చే కామెంట్స్ కూడా స్వీకరించమంటున్నాను నేను
పెట్టే ధైర్యం ఉన్నప్పుడు స్వీకరించే ధైర్యం లేనప్పుడు ఎందుకు పెట్టాలి మీరు దాని మీద కామెంట్స్ ను కూడా స్వీకరించండి కామెంట్స్ ను కూడా మీరు పబ్లిష్ చేయండి కామెంట్స్ ఏమో డిలీట్ చేస్తారు వాళ్ళు పెట్టిందేమో అడ్మిన్ వాళ్ళే కాబట్టి అవేమో ఆపరేట్ అవుతా ఉంటాయి కాబట్టి యూట్యూబ్ లో పెట్టే వాళ్ళు మీ దగ్గర నీతి నిజాయితీ ఉంటే మీకు సీము నెత్తురు ఉంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే యూట్యూబ్ లో పెట్టేటప్పుడు ఎవరైతే ఆ వెబ్ ఛానల్ లో పెడుతున్నారో కామెంట్స్ కూడా స్వీకరించుకుంటారు మీరు ఏమైనా పెట్టండి మీరు తప్పులు పెడతారా నిజాలు పెడతారా అబద్ధాలు పెడతారా మీ సెన్సేషనల్ కోసం నిన్న ఒక న్యూస్ చూశాను సుమ్మని ఇక లేరు అని పెట్టారు ఎంత దుర్మార్గం అండి ఎటుపోతుంది మీ కక్కుర్తి కోసం మీ యూట్యూబ్ పేమెంట్ చేసే డబ్బుల కోసం ఎందుకు ఇంత గడ్డి తింటున్నారని నేను అడుగుతా ఉన్నా మొన్న ఎవడో ఒకడు పెట్టాడు ప్రతి పార్టీ ఇక లేరని పెట్టాడు ఒక వన్ ఇయర్ క్రితం గుర్తుండాలి కదా అందుకనే సమాజాన్ని సన్మార్గంలో కాదు సమాజాన్ని పక్కదారి పట్టిస్తున్నారు అందుకనే మంచితనాన్ని చూస్తున్నారు నాలో నేను కూడా చెడు మార్గంలో పోతే నేను ఒక 20 వెబ్ ఛానల్స్ పెడితే మీ బతుకు మీ బండారం అంతా బయటకు వస్తుంది ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని కూడా నేను తెలియజేస్తున్నాను నేను కూడా ఒక 20 వెబ్ ఛానల్స్ పెట్టి ఈ వెబ్ ఛానల్స్ లో దుర్మార్గులు ఏమీ లేనటువంటి కట్టుకథలు ఎవరేస్తున్నారు మీ లైక్స్ కోసమో మీ సబ్స్క్రైబర్స్ కోసమో మీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పే చేసే డబ్బుల కోసం గడ్డి తినే వాళ్ళకి రెండో కోణం చూడాల్సి వస్తుందని కూడా నేను హెచ్చరిస్తున్నాను ఒక కోణంలోనే చూశారు నన్ను అదేవిధంగా కొంతమంది అంటాడు ఒకడేమో ఇంకో నియోజకవర్గం అంటాడు ఈ దుష్పాచారం చేసే విత్ ఇన్ ద పార్టీ కావచ్చు బయట వాళ్ళకి కావచ్చు వాళ్ళకు కూడా నేను హెచ్చరిస్తున్నాను ఈ దుష్పాచారం చేసే దుర్మార్గులు నోరు కట్టేయమని చెప్తున్నా చిలకలూరుపేటలోనే నేను పోటీ చేస్తున్నా కాబట్టి ఏంటంటే వాస్తవాలు వెబ్ ఛానల్ పెట్టుకున్నారు గౌరవంగా ఉండాలి నిజమైన వార్తలు ప్రచారం చేయండి నేను ఐ కెన్ అప్రిషియేట్ తప్పుడు వార్తలు ప్రచారం చేసి యూట్యూబ్ ఛానల్ కు ఉన్నటువంటి గౌరవాలు ఎవరు నమ్మే పరిస్థితి లేనటువంటి రోజుల్ని తేవద్దని కూడా నేను చెప్తున్నాను నిన్న వాళ్ళ సబ్జెక్ట్ డైవర్ట్ చేయడానికి నిన్న నా మీద పెట్టినటువంటిది అయితే పద్ధతి మార్చుకోమని కూడా చెబుతున్నా వాళ్లే కనుక పెట్టుంటే ఇక్కడ ఉన్న మంత్రి మీ ఆఫీసు ముందు దాగి మీ కార్యకర్త చనిపోవడానికి ప్రయత్నం చేస్తే దాన్ని డైవర్సిఫికేషన్ కోసం పెట్టారని మీ పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు మీ ప్రజా చైతన్యం మీ ఛానల్ అంటది మీ వెబ్ ఛానల్ అంటది ఈ రకంగా పెట్టియాలి అంటే రోజు నేను కూడా ఒక 20 వెబ్ ఛానల్స్ తయారు చేపిస్తాను నేను కూడా ఈ వెబ్ ఛానల్స్ లో తప్పుడు వార్తలు పెట్టే వాళ్ళందరినీ కడిగేయడానికి నేను కూడా సిద్ధపడాల్సి వస్తుంది అందుకనే ఈ తప్పుడు వార్తలు